हेलो एव्रीवन, इवाल्ट मन रेसिपी तंदूरी टाइगर प्रॉन्स। तंदूरी टाइगर प्रॉन्स अंटे एदो एक्विप्मेंट कावाली अनि अनुकोवद्दु, इंट्लोने ईजीगा तयार चेसुकोवच्चु। ఈ రెసిపీని నేను ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా డిఫరెంట్ వేస్లో ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తాను. సో ఇంకా లేట్ చేయకుండా ఈ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందు మనం ప్రాన్స్లో మన టేస్ట్కి తగినంత ఉప్పు, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, అలానే 2 నిమ్మకాయల రసం వేసుకొని ఈ ప్రాన్స్ని బాగా మ్యారినేట్ చేసుకోవాలి. ఇలా మ్యారినేట్ చేసుకున్న తర్వాత దీనిలో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ కారం, కొద్దిగా ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఈ ప్రాన్స్ని మళ్ళీ మ్యారినేట్ చేసుకోవాలి. ప్రాన్స్ బాగా వేగడం కోసం అని చెప్పేసి ఇలా మధ్యలో కట్ చేసుకున్నాము. ఒకవేళ కట్ చేసుకోకపోయినా పర్వాలేదు, ఇలా మ్యారినేట్ చేసుకొని ఒక ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాము. మామూలుగా అయితే ఒక హాఫ్ అన్ అవర్ ఉన్నా సరిపోతుంది. సో ఇది హంకర్డ్ అన్నమాట. పెరుగుని నైటే ఇలా నెట్లో వేసేసి ఉంచేస్తే కింద ఒక గిన్నె పెట్టి వాటర్ అంతా దానిలోకి వచ్చేస్తాయి, లేకపోతే ఒక క్లాత్లో కట్టి పెట్టేసినా కూడా వాటర్ వచ్చేస్తాయి. ఇప్పుడు ఈ హంకర్డ్ని ఒక ప్లేట్లో 1.5 టేబుల్ స్పూన్ తీసుకొని దీనిలో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర ధనియాల పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా, టేస్ట్కి తగినంత ఉప్పు, హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని దీనిలో 1 నిమ్మరసం, అలానే 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒకదానికొకటి కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఈ ప్రాసెస్ చేసేలోపు బ్యాంబూ స్టిక్స్ని ఒక 10 నిమిషాల పాటు ఇలా వాటర్లో నానబెట్టుకోవాలి. మనకి మసాలా మ్యారినేషన్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకున్న ప్రాన్స్ని ఈ మసాలాల్లో వేసుకొని ఈ మసాలాలన్నీ ప్రాన్స్కి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. సో ప్రాన్స్ని ఇలా మ్యారినేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నానబెట్టుకున్న బ్యాంబూ స్టిక్స్ ఉన్నాయి కదా, ఈ స్టిక్స్కి ప్రాన్స్ని ఒక్కొక్కటి ఫస్ట్ హెడ్, ఆ తర్వాత తోక దగ్గర గుచ్చుకోవాలి. ఇప్పుడు ఒకసారి క్లియర్గా చూద్దాము. ఫస్ట్ హెడ్ దగ్గర పైన ఇట్లా గుచ్చుకోవాలి, ఆ తర్వాత ఫోల్డ్ చేసి టెయిల్ దగ్గర కూడా గుచ్చాలి. ఇలా ప్రాన్స్ అన్నిటినీ బ్యాంబూ స్టిక్స్కి ఒక్కొక్కటి ఒక్కొక్కటి గుచ్చుకోవాలి. సో ఇలా అన్ని స్టిక్స్కి గుచ్చిన తర్వాత స్టవ్ మీద ఒక పెన్నం పెట్టి ఆ పెన్నం బాగా హీట్ ఎక్కిన తర్వాత దీనిలో కొద్దిగా ఆయిల్ వేసి, ఆయిల్ కూడా కొంచెం హీట్ అవ్వాలి బాగానే. ఇప్పుడు ఈ ఆయిల్ మీద మనం బ్యాంబూ స్టిక్స్ రెడీ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఈ బ్యాంబూ స్టిక్స్ని ఇలా ఆయిల్లో పెట్టుకొని వేయించుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ప్రతి 2 మినిట్స్కి తిప్పుకుంటూ వేయించుకోవాలి. ఒకవేళ ఓవెన్లో చేసుకోవాలి అనుకుంటే ఓవెన్లో అయినా చేసుకోవచ్చు. మరి ప్రతి 2 మినిట్స్కి తిప్పుకోవాలి కదా, సో దగ్గరుండి ఈ ప్రాన్స్ని రెండో వైపు కూడా తిప్పుకొని వేయించుకోవాలి. సో ఇలా అన్ని వైపులా వేగేంత వరకు 2 మినిట్స్కి తిప్పుకుంటూ వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత స్మోకీ ఫ్లేవర్ కోసం ఈ స్టిక్స్ని ఇలా స్టవ్ మీద వేయించుకుంటే ఆ ఫ్లేవర్ వస్తుందన్నమాట. సో ఆల్రెడీ ప్రాన్స్ వేగిపోయినాయి కాబట్టి ఇలా 1 నిమిషం పాటు ఈ స్టవ్ మీద వేయించుకుంటే ఆ ఫ్లేవర్ పడుతుంది. సో ఇలా 1 మినిట్ వేయించుకున్న తర్వాత ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఒకవేళ బ్యాంబూ స్టిక్స్ అవైలబుల్గా లేకపోతే ఇలా మ్యారినేట్ చేసుకున్న ప్రాన్స్ని పెన మీద కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్లో ఈ ప్రాన్స్ని ఇలా ఫ్రై చేసుకోవచ్చు. మరీ డీప్ ఫ్రై కాకుండా ఇలా ఫ్రై చేసుకోవచ్చు. ఒకవేళ స్మోకీ ఫ్లేవర్ కావాలి అనుకుంటే ఒక బొగ్గుని స్టవ్ మీద బాగా కాల్చి దాన్ని ఒక గిన్నెలో పెట్టి ఈ ప్రాన్స్కి మధ్యలో పెట్టి మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఉంచితే ఆ ఫ్లేవర్ వస్తుంది. ఆ బొగ్గుని మధ్యలో పెట్టినప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని పెట్టుకోవాలి. సో ఇలా 2 మినిట్స్కి ఈ ప్రాన్స్ని కూడా తిప్పుకుంటూ వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత వీటిని కూడా తీసి పక్కన ప్లేట్లో పెట్టుకోవాలి. ఈ 2 టైప్స్ కాదు అనుకుంటే మ్యారినేట్ చేసుకున్న ప్రాన్స్ని ఇలా
ఆయిల్ వేసి డైరెక్ట్ గా డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చు. సో ఇలా లైట్ రెడ్ కలర్ లో వేగిన తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్ లోకి పెట్టుకొని ఈ ప్రాన్స్ పైన కొద్దిగా జీలకర్ర ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా, అలానే కొద్దిగా నిమ్మరసం కూడా వేసి ఈ ప్రాన్స్ అన్నిటిని ఒకసారి మిక్స్ చేసి సర్వ్ చేసుకోవాలి. అంతే, వేడి వేడి తందూరి టైగర్ ప్రాన్స్ రెడీ. పర్ఫెక్ట్గా ఉంటుంది, తినడానికి హాయిగా ఉంటుంది. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి.